కేవీవీ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. గత 4 రోజులుగా విజయవాడ పట్టణంలో రాష్ట్రవ్యాప్తంగా ఉండేటువంటి వ్యవసాయ శాఖ హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఎంపీఓలు దీక్షలు చేస్తూ ఉన్నారు. ఈ దీక్షలకి కారణం గత ప్రభుత్వ హయాంలో రోస్టర్ విధానంలో సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపికయ్యి 4 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నటువంటి వీరిని ప్రస్తుత ప్రభుత్వం ఈ వ్యవస్థనే రద్దు చేసి గ్రామ సచివాలయాల్లో జరిగేటువంటి పోస్టింగుల్లో పోటీ పడమని వీరికి తాకీదులు ఇస్తేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో తీవ్రమైనటువంటి మనస్తాపంతో ఆందోళన చెంది మా ఉద్యోగాలు పోతాయి, మళ్ళీ సెలెక్ట్ కమిటీ ముందు మరి పోటీ పడాలంటే జరిగేటువంటి పని కాదు, మేము చదువుకునే 5-6 సంవత్సరాలు పూర్తయిపోయింది, మరి ప్రాక్టికల్గా విధుల్లో ఉంటున్నాం తప్పితే థీరీలో వెనకబడతాము అనేటువంటి ఆందోళనలో ఉన్నారు వీరంతా. కాబట్టి ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని ఈ దీక్షని మరింత కాలం కొనసాగించేటువంటి వీలు లేకుండా స్వయంగా మీరు జోక్యం చేసుకొని వీళ్ళందరినీ కూడా చర్చలకు పిలిచి న్యాయబద్ధంగా తీసుకోబడినటువంటి వీరు ప్రభుత్వం మారినప్పటికీ వీరు ఉద్యోగులు ఉద్యోగులే. 4 సంవత్సరాలుగా అనేక సేవలు రైతాంగానికి అందించారు. ఇప్పుడు కూడా రైతాంగం ఫోన్లు చేస్తూ ఉన్నారు, అయ్యా మీరు త్వరగా మీ దీక్షల్ని కంప్లీట్ చేసుకొని రండి, ప్రభుత్వం మీకు సానుకూలంగా ఉందా లేదా, ఇక్కడ మాకు విత్తనాల కొరత ఏర్పడుతూ ఉంది, ఒక పక్కన వర్షాలు కురుస్తున్నాయి, కాబట్టి మీరు ఎప్పుడొస్తారో అని రైతులు ఫోన్ చేస్తున్నారు, కానీ ఇటు ప్రభుత్వం వైపు నుంచి స్పందన కరువు అవుతూ ఉంది. ఉన్నతాధికారుల వ్యవహారం మరో దశలో ఉంది, కాబట్టి ముఖ్యమంత్రి గారు తక్షణం జోక్యం చేసుకోవాలి. ఈ దీక్షలు మరింత కాలం కొనసాగేటువంటి వీలు లేకుండా రైతులకి 4 సంవత్సరాలుగా తక్కువ వేతనం ఇచ్చిన అండదండగా ఉండేటువంటి వీరికి న్యాయంగా ధర్మంగా వారు ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ని గ్రామ సచివాలయాల్లో ఎటువంటి వ్రాత పరీక్షలు లేకుండా వీరిని యాజ్ టీజ్గా భర్తీ చేయాలి, మిగతా ఖాళీలని వీరి భర్తీ అనంతరమే చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రి గారు తక్షణం జోక్యం చేసుకోవాలని, అదేవిధంగా న్యాయబద్ధంగా నిర్వహిస్తున్నటువంటి విద్యమానికి రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు, ఇతర ప్రజాసంఘాలు అన్నీ కూడా మద్దతు పలికి ఉద్యమాన్ని విజయవంతం చేసే వైపు మీరందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి విజ్ఞప్తి. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.